శ్రీకాకుళంలోనే పుట్టకూడదని చెప్పావు, బీసీల తోకరితో కత్తిరిస్తారని చెప్పావు, సామాజికంగా ఈ రాష్ట్రంలో నువ్వే బ్రతకాలి నీ వాళ్ళే బ్రతకాలని చెప్పినటువంటి మూర్ఖుడిగా మూఢుడిగా సమాజంలో వెలిమేయబడే ఒక రాజకీయ నాయకుల్లో ప్రప్రదంగా దేశంలోనే నువ్వే ఉంటావు చంద్రబాబు. నీ అభూత కల్పనలు ఉత్తి మాటలు మోసపు మాటలు ప్రజలు అలా నమ్ముతారంటున్నావు. నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నావు, నీ 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో మా నాయకుడు 4 సంవత్సరాల రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమంలో మీరు వచ్చి చర్చకు సిద్ధంగా ఉంటారో, ఏ కార్యక్రమం మీద మీరు మాట్లాడతారు, నువ్వో కానీ నీ కొడుకు కానీ నీకు ఒక 20 మంది ఉన్న ఎమ్మెల్యేలో నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు తయారు చేసుకున్న ఒక టీముని, ఆ టీము దమ్ముంటే చర్చకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నా. మెరుగు నాగార్జున, నోరు అదుపు. నీతో చర్చకి మా లొకేషన్ను లేకపోతే మా బాబుగారు రావాల్సిన అవసరం లేదు. మేం చాలు, ఒక దళితుడిని అని చెప్పుకుంటున్నావు, దళితుడిని అని చెప్పుకోవడానికి నీకు హక్కు లేదు. మొదటగా నువ్వు దీనికి క్షమాపణ చెప్పాలి. నువ్వు దళితుడివి అయి ఉంటే దళితుడికి సంబంధించిన 27 పథకాలు రద్దు చేసినప్పుడు ఏ సందులో దాక్కున్నావు? మెరుగు నాగార్జున, దళితుల మీద దాడులు జరుగుతుంటే ఏ సందులో దాక్కున్నావు? మెరుగు నాగార్జున, దళితుల భూములు లాక్కుంటుంటే ఏ సందులో దాక్కున్నావు? మెరుగు నాగార్జున, సిగ్గు లేకుండా నువ్వు దళితుడిని అని చెప్పుకోవడానికి అసలు సరిపోలే సరిపోవు. నువ్వు దళితుడు కాదు, దళిత జాతి మొత్తం నిన్ను వెలేస్తుంది. నోరుంది కదా అని చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ అన్న మీదో అవాకులు చవాకులు పేలితే జాగ్రత్త. నీకే కాదు, నీతో పాటు ఉండే 150 మంది ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నాను, నోరు అదుపు, మాట పొదుపు. ఎక్కువ కాలం కూడా లేదు, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. 2024లో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది, మాట్లాడిన మీకు వడ్డీతో సహా చెల్లిస్తాం. జాగ్రత్త, అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా లోకేష్ అన్న గారి గురించి మాట్లాడితే మాత్రం నాలిక తెగ్గొస్తాం.